అయితే అప్పుడు ఆ టైంలో జనరల్గా మేము అనుకున్నాం అనే టాక్ వచ్చింది. నేను పాప వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆయన ఉన్నప్పుడు అంకుల్ ఇట్లా నాన్నది తీస్తే ఎట్లుంటుంది అంటే, ఆయన జనరల్గా అన్నాడు ఏంటంటే, నాన్న స్టోరీ ఉందమ్మా తీయడానికి, బయోపిక్ తీసేంత స్టోరీ ఉంది, కానీ అది మాలాంటి వాళ్ళని తీస్తే అది సక్సెస్ హిట్ అవ్వదు, అది ఆర్జీ లాంటి వాళ్ళు తీయాలి అని ఆయన ఒక మాట అప్పుడు అన్నారటండు. అందుకని మేము ఊరుకున్నాం, మాకు ఈయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు మూవీ డిపార్ట్మెంట్తో మనకి కనెక్షన్స్ లేవు. ఎందుకో గుణశేఖర్ గారితో కూడా మాకు ప్రొసీడ్ అంటే ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని కూడా మాకు ఆలోచన రాలేదు. మేము సైలెంట్ అయిపోయినాము. ఇంకా ఆయనే సడన్గా వచ్చి మమ్మల్ని లేపారన్నట్టు. ఇంకా ఓకే, సో మూవీ స్టోరీ నరేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? కొంత సినిమాటిక్గానైతే తీసారమ్మ, కమర్షియల్ సినిమాటిక్గా. ఎందుకు అని అంటే ఆయన అదే అన్నాడు, మరీ మనము టోటల్గా అట్లా చూపించినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు, కొంత తీయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మా మ్యారేజ్ ఉంది, మా మ్యారేజ్ మేము తిరుపతిలో చేసుకున్నాము, దానికి ఒక పాట యాడ్ చేసేసి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇప్పుడు కాలేజీలో నాది ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అంతే, పబ్లిక్ని మరీ బోర్ కొట్టించకుండా ఏదో ఒకటి. ఇప్పుడు పోలీసోడా సాంగ్ అనేది అది చాలా రియలిస్టిక్గా తీశాడు. ఆ పోలీసోడా అంటే ఇప్పుడున్న పోలీసుల వ్యవస్థలో ఎట్లా ఏం జరుగుతుంది అనేది, దానికి అన్నలు డ్యాన్స్ చేసుకుంటూ వారితో వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ అక్కడ. వాస్తవానికి కూడా ఈ కొండా మూవీ అని అంటే అందరికీ కూడా ఆర్జీవీ గారు, కొండా ఫ్యామిలీ ఎంత రికగ్నైజ్ అవుతూ ఉన్నారో ఆ పాట కూడా అంత రికగ్నైజ్ అవుతుంది, చాలా రియలిస్టిక్గా. అది బయట చిన్నవాళ్ళు కాదమ్మా, హై లెవెల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఈయనకు అంటే ఆర్జీవి గారికి బాగా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, చాలామంది ఫోన్ చేసి అదే అన్నారంట, అసలు చాలా బాగుంది ఆ పాట, చాలా రియలిస్టిక్గా ఉంది, ఏదైతే జరుగుతుందో మీరు అదే రాశారు, మేము అది అసలు బయటకు తెయ్యాలా వద్దా అని కూడా ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఏమన్నా మనకు నెగటివ్ అట్లా వస్తుందా అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా దాని మీద నెగటివ్ రాలేదు, చాలా అంటే చాలా పాజిటివ్గా. ఇప్పుడు మా దగ్గర ఉన్న గన్మెన్స్ ఉంటారమ్మా, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉంటారు గన్ను, వీళ్ళ లాంటి వాళ్ళే సిఐల దగ్గర ఎస్ఐల దగ్గర గన్మెన్లు ఉంటారు, ఏదైనా ఎన్కౌంటర్ చేసినప్పుడు వీళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళ చేతులు కట్టేసి వీళ్ళతోటి ఎన్కౌంటర్ చేపిస్తారు, వాళ్ళు కాల్చారు, మెడల్స్ వాళ్ళకు వస్తాయి, ప్రమోషన్స్ వాళ్ళకు వస్తాయి, వీళ్ళు ఇక్కడే ఉంటారు, దాని మీనింగ్ ఆ పాటలో ఉంది అంతే. ఆర్జీవీ గారి గురించి అంతకుముందు మీరు వినుంటారు, ఈ మూవీలో భాగంగా కలిశారు, చాలా నెలలు ట్రావెల్ చేశారు, ఎలా అనిపించింది ఆర్జీవీ గారు? అంటే అంతకుముందు ఆయన మీద గురించి మీడియాలో చూసేవాడున్నప్పుడల్లా కూడా ఈ మెంటలోడు తిక్కలోడు అట్లా ఉంటాడు అని అన్న తిక్కలు తిక్కల ఆన్సర్లు పెడతాడు చేస్తాడు అట్లా అనిపించి అనేవాళ్ళు. నేను అనుకున్నా ఎవరితో మాట్లాడినా అటనే మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా, అసలు ఆర్జీబీకి ఆర్జీవీ గారికి ఎక్కడ సంబంధం లేదండి, ఇంత సాఫ్ట్ అంటే ఈయనకు కోపం అంటే రాదు, కోపం అనేది మేము చూడలేదు,